వచ్చేస్తాయి. రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా విశాఖలో పాఠశాలలను ఏబీవీపీ కార్యకర్తలు మూసివేయిస్తున్నారు. స్వచ్ఛందంగా సెలవు ప్రకటించిన పలు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలను మినహాయించి మిగతా అన్ని విద్యా సంస్థల్లో స్కూళ్ల దోపిడీ గురించి పిల్లలకు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ అందిస్తారు. ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా విశాఖపట్నంలో కూడా వివిధ పాఠశాలలను బంద్ చేయిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల మీద ఉక్కుపాదం మోపాలి అన్నది ప్రధానమైన డిమాండ్గా ఏబీవీపీ చెప్తోంది. మొత్తం విద్యా వ్యాపారంగా మార్చారు. ఎల్కేజీలోనే వేలాది లక్షలాది ఫీజులు గుంజుతున్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇవ్వడంతో చాలా స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళని మూతవేశారు. ఈరోజు సెలవు ప్రకటించారు. అయినప్పటికీ వీరు బంద్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం వసంత బాల విద్యా విహార వద్ద ఉన్నాము. మీ ప్రధానమైన డిమాండ్ ఏమిటి? అది నెరవేరే వరకు మీరు చేయబోయే ఆందోళన ఖచ్చితంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర శాఖ ఏబీవీపీ పిలుపునిచ్చిందో సంపూర్ణంగా పాఠశాలలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి ఆ పిలుపుని అందుకొని విశాఖ శాఖ కూడా పూర్తిగా సంపూర్ణంగా విశాఖ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా మూసివేయించడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా 100% కూడా ప్రభుత్వ విద్యను పరిరక్షించాలి. అదేవిధంగా కార్పొరేటెడ్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో కార్పొరేటెడ్ విద్యా దోపిడీ ఏదైతే ఉందో దానికి 100% కూడా దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి. ఈరోజు మనం చూస్తున్నాము అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఏబీవీపీ స్వాగతిస్తూ ఈ ప్రభుత్వ విద్యా విధానాన్ని ఖచ్చితంగా పరిరక్షించాలని చెప్పి ఏబీవీపీ పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, అంటే అమ్మఒడి ప్రైవేట్ పాఠశాలలను బలోపేతం చేయకూడదని మీరు అనుకుంటారా? లేదండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన నిర్ణయం ఏదైతే ఉందో అమ్మఒడి పథకాన్ని ఏబీవీపీ సాదరంగా స్వాగతిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో ఈ యొక్క పథకాన్ని అమ్మఒడి పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ధనార్జన ధ్యేయంగా వాళ్ళ చేతుల్లోకి పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్ విద్యకు కొన్ని లిమిట్స్ పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని చెప్పేసి ఏబీవీపీ ఆశిస్తుంది. రైట్, ఇది మనం చూస్తున్నాము. అన్ని పాఠశాలల్లో కూడా కొంత రూల్స్ అన్నీ ఉండాలి. ఫీజుని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించాలి ఆయా స్థాయిల్ని బట్టి. అంతే తప్ప ప్రైవేటు యాజమాన్యాల దోపిడీని మాత్రం ప్రభుత్వం ఆమోదించకూడదు. అయితే అమ్మఒడి పథకాన్ని అయితే మేము స్వాగతిస్తున్నాము. కానీ ఆ అమ్మఒడి పథకం డబ్బులు దుర్వినియోగం కాకుండా ప్రైవేటు స్కూళ్ల వాళ్ళు దోపిడీ చేయకుండా చూడాలి అన్నది ఏబీవీపీ డిమాండ్గా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే.